ఈ మిరప తోట గురించి ఇలా అవ్వడానికి ఏ కారణాలు ఏ వైరస్ వలన ఈ తోట ఇలా అయిపోయిందో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఆకుముడత వైరస్ తెగులు ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది ఈ ఆకుముడత వైరస్ తెగులను ఏ విధంగా గుర్తుపట్టాలి దీన్ని నివారణకు ఏ మందులు పిచ్చిగారు చేయాలి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం రైతు అడిగి పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నాను దాంతోపాటు ఈ వీడియో నేను పూర్తి సమాచారాన్ని చెప్పబోతున్నాను మీరు ఈ వీడియోను లాస్ట్ వరకు చూసినట్లయితే పూర్తి సమాచారం అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ చేయండి ఈరోజు మన టాపిక్ వస్తే ఆకుముడత వైరస్ తెగులు పంటలో ఎలా ప్రభావితం చేస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది ఒక వైరస్ వ్యాధి మిరప పంట యొక్క ఇతర వైరస్ వ్యాధుల కన్నా ఇది తీవ్రమైనదని చెప్పవచ్చు ఈ ఆకుముడత వైరస్ తెగులు ఇది ప్రధానంగా తెల్లని కీటకాల ద్వారా కొన్నిసార్లు పురుగులు కీటకాలు మరియు పసుపు పురుగుల ద్వారా సంక్రమిస్తుంది చాలా డేంజర్ అని చెప్పవచ్చు మిరప తోటలో ఈ వ్యాధి మిరప ఆకు ముడతడడం అనేది ప్రధాన సమస్య ఎక్కువగా మనకు కంటికి కనిపిస్తుంది మిరప ఆకు ముడతడడం అనేది ప్రధాన సమస్యగా మనం గుర్తించవచ్చు మిరప పంటలో దీనివల్ల పంట దిగుబడి యాభై మూడు శాతం అంతకన్నా ఎక్కువ తగ్గుతుంది దిగుబడి అనేది అంతగా రాదు వైరస్ వల్ల ఆకులు మరియు మొక్కలు సరిగ్గా ఎదగవు మీరు గమనించినట్లయితే ఈ మిరప పంటను కనుక చూసినట్లయితే మీకు ఆల్రెడీ ఆనవాళ్ళు కనిపిస్తుంది చూడవచ్చు మీరు కీటకాలు పురుగులు వేటి మీద మనుగడ సాగిస్తాయి అంటే వైరస్ ప్రత్యామ్నాయ పంట మొక్కలు మరియు సమీప కలుపు మొక్కల మీద మనుగడ సాగిస్తుంది మనం రోజు మిరప పంటను కనుక గమనించినట్లయితే తెల్లదోమలు విపరీతంగా ఉండడం జరుగుతుంది అయితే చాలామంది రైతులకు తెలుసు దీన్ని ఎలా నివారించుకోవాలి ఏ సమయంలో ఏ మందు పిచికారి చేయాలనేది ఈ తెల్లదోమలను కీటకాలను పురుగులను ఎలా నివారించుకోవాలి ఏ మందు పిచ్చిగారు చేయాలో రైతులకు తెలుసు కొంతమంది యువ రైతులకు తెలియకుండా ఒక యువ రైతు అయితే ఈ ఈ తోట మీకు కనిపిస్తున్న మిరపతోట చూ చూస్తున్నట్లయితే ఇది యువ రైతు తోట అతని పేరు కిషన్ రాజ్ అతను సకాలంలో ఎలా స్ప్రే చేయాలనో ఏ మందులు పిచ్చిగారు చేయాలనో తెలియకుండా చూడొచ్చు మీరు అతని రైతుని అతను అతని మిరప తోట ఇది కాబట్టి అతను ఏ మందు పిచ్చుగారు చేయాలనో తెలియలేక అతను ఈ తోటను వదిలేయడం జరిగింది కంప్లీట్గా చూడొచ్చు మీరు ఈ ఆకుముడత వైరస్ తెగులను ఎలా గుర్తించాలి ఈ ఆనవాళ్ళు చూసి గుర్తించాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆకులు మెలి తిరగడం పసుపు రంగులోకి మారడం మొక్కలు సరిగ్గా ఎదకపోవడం వంటివి జరుగుతుంటాయి ఈ వైరస్ సోకినప్పుడు మొక్క సరిగ్గా ఎదగకుండా పోదావలే కనిపిస్తుంది మీరు గమనించినట్లయితే ఆకులు అంచుల నుంచి పైకి వంపు తిరిగి పడవ ఆకారంలో గజిబిజిగా కనిపిస్తుంది చూడొచ్చు మీరు ఆకులను చూపిస్తున్నాను మీరు చూడవచ్చు ఆల్రెడీ ఆకులపై లేత ముదురు ఆకుపచ్చ పసుపు రంగు మచ్చలు చూడవచ్చు మీరు మీకు స్పష్టంగా కనిపిస్తుంది మీరు చూసినట్లయితే ఆకులపై పసుపు ఆకుపచ్చ రంగులో వృత్తాకారంలో మచ్చలు వస్తాయి పువ్వు ధరలపై పుప్పొడి రెనువులు ఉండవు మీరు గమనించినట్లయితే మిరప తోటలో ఈ వైరస్ అటాక్ అయిన తర్వాత సాధారణంగా తెల్ల దోమల ద్వారా ఈ తెగులు వ్యాపిస్తుంది తెల్ల దోమలు దీనివల్ల ఏమవుతుందిలే అని మొదటి దశలో కనుక నెగ్లెట్ కనుక చేసినట్లయితే తోట మొత్తం నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతు సకాలంలో ఈ దోమలను నివారించినప్పుడు మాత్రమే ఇలాంటి వైరస్ తెగులు రాకుండా ఉంటుంది ప్రతి ఒక్క రైతు గమనించవలసింది ఈ దోమల బెడద నుండి పంటను ఎలా రక్షించాలనేది ప్రతిదీ ప్రతిరోజు గమనిస్తూ ఉండాలి మిరప తోటను అప్పుడు మాత్రమే దిగుబడి ఎక్కువగా సాధించే అవకాశం ఉంది కనుక మీరు చూస్తున్న ఈ మిరప తోటకు డెబ్బై వేలు మిరపారు మిరపనారు కొన్నప్పుడు కాని నుంచి ఇప్పటి వరకు డెబ్బై వేల పెట్టుబడి అయ్యింది మీరు గమనించినట్లయితే అతను చెప్పిన సమాచారం బట్టి మీకు తెలియజేస్తున్నాను ఆకుముడత వైరస్ తెగులు నివారణకు ఏ మందులు పిచ్చిగారు చేయాలి ఏ మందు స్ప్రే చేస్తే బాగుంటుంది ఏ మందు సకాలంలో పిచికారి చేయడం వల్ల ఈ సమస్యను నివారించవచ్చు అనేది ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం దీని నివారణకు ఏ మందులు పిచికారి చేయాలనో ఇప్పుడు మనం తెలుసుకుందాం దాని టెక్నికల్ నేమ్తో సహా చూపిస్తాను డిస్ప్లేలో దాంతోపాటు డబ్బులు కూడా చూపిస్తాను వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి సమాచారం అనేది అర్థమవుతుంది కాబట్టి వీడియోను లాస్ట్ వరకు చూడండి టెక్నికల్ నేమ్ ఏ మందులు పిచికారి చేయాలి దాంతోపాటు ముడతకు దానికి సంబంధించిన చాలా రకాల మందులే ఉన్నాయి మీకు నచ్చిన మందులు కూడా పిచ్చిగారు చేయవచ్చు మీకు తెలిసిన మందులు కూడా పిచ్చిగారు చేయవచ్చు కానీ సకాలంలో స్ప్రే చేసినప్పుడు మాత్రమే ఈ సమస్య రాకుండా నివారించగలము కాబట్టి మీరు ఈ విషయాన్ని జాగ్రత్త తీసుకోవాలి కో స్పెనోసాడ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సెంత్రానిలిఫ్రోల్ టెన్ పర్సెంట్ స్పైరోమెసిఫెన్ ట్వంటీ టూ పాయింట్ నైన్ పర్సెంట్ డయామెంతి యూరాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎసిటామిఫ్రీడ్ ట్వంటీ పర్సెంట్ ఈ మందులను పిచ్చిగారి చేయండి ఈ సమస్యకు నివారణ చేయవచ్చు దాంతోపాటు వాటి డబ్బులు కూడా చూపిస్తాను మీరు చూడవచ్చు మీరు గమనించినట్లయితే ఈ మందుని పిచ్చిగారి చేయండి దాంతోపాటు చాలా రకాల మందులు కూడా ఉన్నాయి చూడవచ్చు మీరు నేను చూపిస్తాను ఈ మందులను పిచ్చిగారి చేయండి ఈ సమస్యకు నెక్స్ట్ ఇయర్ కూడా రాకుండా మీరు నివారించుకోవచ్చు ఇప్పుడు కూడా నివారించవచ్చు ఈ సమస్యకు మీ కనిపిస్తున్న ఈ ఆకులు ఇలా ఉండి నేను చెప్పిన ఆనవాడు కనుక మీకు కనిపిస్తే ఈ మందులను పిచ్చిగారు చేయండి పనిచేస్తుంది బాగానే పదిహేను రోజుల వ్యవధిలో మరొకసారి పిచ్చిగారు చేయండి వేరే రసాయనంతో వన్ ఆఫ్ దానుక కంపెనీ బెనేవియా ఇది కూడా పిచ్చుకారు చేయొచ్చు ఈ సమస్యకు ఒబెరాన్ బేయర్ కంపెనీ ఇది కూడా పిచ్చిగారి చేయవచ్చు మీరు చూస్తున్నది పెగాసాస్ సిజెంటా కంపెనీ ఇది కూడా పిచ్చిగారు చేయవచ్చు చూడవచ్చు మీరు ఎక్క కృషి రసాయన్ ఇది కూడా పిచ్చిగారు చేయొచ్చు మీరు చేయాల్సిందే ఏ మందైనా అయినా పిచ్చుకారు చేయండి దాంతోపాటు ముడతకు సంబంధించిన పోలో దోమల నివారణకు పోలో ఇవి ఎప్పటికప్పుడు పిచ్చుగారు చేస్తూ ఉండండి ఆదామ కంపెనీ అది కూడా సింతారా చాలా రకాల మందులు ఉన్నాయి అవి కూడా పిచ్చుగారు చేసి ఈ సమస్య నివారించండి